గవర్నమెంట్ ఎంప్లాయీస్ డీఏ ఏరియర్స్కి సంబంధించి ఒకేసారి చెల్లింపుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకి ఏపీ ప్రభుత్వం తీపిికప్పు అయితే అందించింది మొత్తంగా మనకి డిఏ ఏరియర్స్కి సంబంధించి ఆరు విడతల డిఏ ఏరియర్స్కి సంబంధించి ఒకేసారి జమకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తీసుకుంది సో ఏపీ ఉద్యోగులు అని చెప్పి చూస్తున్నాం జీతాలు అకౌంట్స్కి జమ అయిన వెంటనే మనకి ఆరు విడతల డిఏ అరేర్స్ ఒకేసారి చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం ఇది సిద్ధమైంది సో రెండు వేల ఇరవై రెండు టోకెన్స్తో మనకి సీఎఫ్ఎంఎస్ సైడ్లో ఫ్రెండ్స్ బిఎల్ఎం లో మనకి ఏరియర్స్ బిల్లుకి సంబంధించి జమ అవుతున్నాయి సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డిఏ డిఏఎఆర్ఎస్ బిల్లులకు సంబంధించి జమ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం అంటూ సో విడుదల కానున్న బిల్లులు సో మొత్తంగా డిఏఎర్ఎస్ బిల్స్కి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లోని లాగిన్లోకి వచ్చాయి ఫ్రెండ్స్ సో ఇవి మనకి సబ్మిట్ అయిన వెంటనే ఈ నెలాఖరు లోపు ఖచ్చితంగా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనగా చూస్తున్నాం సో కరువు సంబంధించి డిఏకి సంబంధించి కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది సో సిఎఫ్ఎంఎస్ సైట్లోని బిఎల్ఎంలో మనకి ఫ్రెండ్స్ సో ఈ యొక్క బిల్లులకు సంబంధించి డిడివోలకి ఇక్కడ సబ్మిట్ చేయాలంటూ ఆదేశాలు అయితే రావడమే జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ యొక్క బిల్లులకు సంబంధించి సబ్మిట్ చేస్తున్న అధికారులు అని చెప్పి చూస్తున్నా మొత్తంగా ఆరు విడత బిల్లుకు సంబంధించి ఒకేసారి చెల్లింపుకు సంబంధించి మనకి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు శుభదాయకం ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్